ताता कंदरो महलेटो నేనే కండిషన్ పెట్టలేదు కదా మీ తాతకు తగ్గట్టుగా నిమ్మనాను నోరు తెరిచి అడిగారు ఉంచండి తీసుకోండి మరి పిల్ల స్కూల్ ఫీజు ఆ ఇది పెద్ద కలర్ అయిపోద్ది నువ్వు బాగా కార్లో తిరుగుదు గానీ ఏ తప్పయ్యా పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు చదువు ముఖ్యం ముందెళ్ళి స్కూల్ ఫీజు కట్టు సాక్షాత్తు నాన్నగారు నరసింహనాయుడు గారి దానగుణం అలాగే దిగిపోయిందయ్యా ఉంటానయ్యా కొత్తగా ఏదో రెంట్ అంటున్నావట రెంటల్ యాక్ట్ మర్చిపోయావా లేక మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావా అవతారం చూస్తుంటే డైరెక్ట్ గా చంద్రమండలం నుంచి దిగినట్టుగా ఉంది అసలేం తెలుసు నీకు గంధర్వ మహల్ గురించి ఎంతో ధైర్యంతో ఈ భూత్ బంగళాలో ప్రవేశించి మహల్ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు జరిపించి
దయ్యాలు తోక ముడుచుకుని పోయేలా చేశాడు ఉత్తమమూర్తి. ఈడొచ్చాక అదే ఏలిపోగారు వచ్చింది. నేను ఆంజనేయుడు ఉన్నామనే ధైర్యంతో ఈ మహల్లో రెండో పొయ్యి వెలిగించి ఈ మహల్కే వెలుగును తీసుకొచ్చాడు మా శెట్టి. వీడి వల్లే మహలంతా మసెట్టింది. కరెంటు బిల్లు కట్టలేక చీకట్లో మగ్గిపోతున్న ఈ మహల్కి తన లైటింగ్ తో కళాకాంతులు తీసుకొచ్చాడండి మన డేరాల సత్యబాబు. ఒకటి రెండు మూడు వైరింగ్ మార్చవలసి వచ్చింది. నా సంగతి సరేనండి, తన రచనలతో గంధర్వమాలు ఉనికి ఆంధ్రదేశం మొత్తం చాటి చెప్పిన ఘనత మన డొల్లా సావిత్రి గారిదండి. నాదెప్పుడు ప్రియుడితోనే పెళ్ళ అబ్బాబా ఏం పేర్లు తాళం తీసిన తలుపులు పుణ్యం కొద్ది కన్య అచ్చొచ్చిన ఆరో ప్రియుడు. పెద్ద దాడులు కారు తీసుకొచ్చి మరి శతకబాధహరిది. ఆ మాటకొస్తే బయట ప్రపంచమే తెలియని మహల్ కి విజ్ఞానాన్ని వినోదాన్ని అందించిన మహాజ్ఞాని మా కేబుల్ కేశవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నప్పుడు బాగా ఎరుపు టీవీలు పేల్చి పేల్చి ఇలా మసెట్టేడు. ఇంతమంది చాగమూర్తుల జీవితాలను పలంగా పెట్టి టెనెంట్స్ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడింది మా ఈ టెనెంట్స్ జయసి. ఇలా అసలు అన్ని కాదు. ఇప్పుడు చెప్పరా ఈ ఇంటి మీద మాకు కాక ఇంకెవరు కొడుతున్నా హక్కు? రే బాగాడు వాడిని అడిగే తింటరా? రే నువ్వెవడు రా మమ్మల్ని అడగటానికి? రే నిన్నేరా అడిగేది? దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. నీ ఫ్లాష్ బ్యాక్ మాకెందుకురా? ఎవరు నువ్వు అని అడుగుతున్నాను. నేను ఎవరో చెప్పాలంటే నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి కదండి. అయితే నీ ఫ్లాష్ బ్యాక్ ఏ చెప్పు. బా దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. చూసారా చూసారా నేను నా ఫ్లాష్ బ్యాక్ చెప్పకముందే మీకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో అందుకే చెప్పనన్నాను. రే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నావు. మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇట్స్ ఆల్ రైట్. సరే కరెక్ట్ గా చెప్పు నీకేం కావాలి? అద్దెకి ఓ రూమ్ కావాలి సార్. రే నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ సమాధానం చెప్తున్నావేంట్రా? అర్థ మ్యాటర్ ఇంటి ఓనర్నే కదా అడగాలి. రే జేఏసీ పర్మిషన్ లేకుండా ఒక్కడు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టలేడు. ఈ అడ్వాన్స్ ఉంచండి. పైన బ్యాచులర్స్ రూమ్ ఉంది అక్కడ ఉండు. ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాడెవడో ఇప్పటికీ చెప్పనేలేదు. వాడి ఎంట్రీనే ఇంత ఇరిటేటింగ్ గా ఉంటే వాడు ఇంట్లో ఉంటే మన కమిటీ ఉనికికే ప్రమాదం. రే వాడు మన దెబ్బకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోవాలి. చెప్పరా ఎవరు నువ్వు? అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి పద్మవ్యూహంలో అభిమన్యుని రౌండ్ చేసినట్టు నన్ను కొడతారా? అభిమన్యుని కొట్టలేదురా చంపేశారు. మర్డరా? మర్డరే శవం కూడా కనిపించదు రోయ్. అయ్యో మర్డరు శవాలు అంటున్నారు నాకు భయం వేస్తుంది సార్. రాయుడితో రూల్స్ మాట్లాడినప్పుడు ఏమైందిరా ఈ భయం? అంటే మీ విశ్వరూపం ఇప్పుడే కదండి చూస్తున్నాను. ఇది ట్రైల్ రేరా అసలు బొమ్మ ముందుంది. అబ్బో నా ఓపిక పోయిందిరో ఇప్పుడు ఇటు చెప్పకపోతే నా చేతిలో చచ్చాడే. అయ్యో కోపడకండి దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్. ముందు చెప్పావు తర్వాత చెప్పాలో చావాలో ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో పంచభూతాలు ఐదు. ఇది చాలా కొత్త విషయం. పంచ పాండవులు ఐదుగురు. అబ్బో చెప్పరా వీడు చెప్పరా. నా లక్కీ నంబర్ కూడా ఐదు. లక్కీగా మీరు ఐదుగురే. అసలు మ్యాటర్ రారా? చాలా తొందర పడుతున్నట్టున్నావు. నీ నంబర్ వన్ ఉన్నా. ఎవరు నంబర్లు వారు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాం. పరిచయం ప్రమాదం నా ఊహ ఉన్మాదం నా కోరిక క్రూరం నేనంటేనే మరణం మరణం మరణం. లవకి ఇచ్చే గిఫ్ట్ అంటే 800 లా ఉండాలి.
మనమే నరుక్కుని తీసుకోవాలి. ఏమడిగావు? నా స్వప్న సుందరి కోసం చచ్చినోడి పుచ్చ. అంటే జైలు నుంచి పారిపోయావా? లేదు. అంటే నువ్వు మారిపోలేదా? మారిపోయా క్రూరంగా కుటకుడిగా. అంటే కొంప తీసి జడగాని కట్ చేసావా? అనవసరంగా అబ్బాయిని డిస్టర్బ్ చేశాము. అవును, బాగా డిస్టర్బ్ చేశారు. అయినా నీ గురించి మాకెందుకులే బాబు, మాకు బోల్డ్ పనులు. అవును, నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. అస్త్ర సన్యాసమా? నా మొహం అస్త్రాలు వెపన్స్ అని అంతంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, అవి మా పరిబుట్సు. మరే నువ్వు పిలిచావని ఉన్న పళ్ళంగా వచ్చేసావంతే, నువ్వు రెస్ట్ తీసుకో బాబు. ఆట మొదలు పెట్టి రెస్ట్ అంటే ఎలా రా? ఆట ఏ ఆట? గబ్బాల క్రీడ. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, నా పవిత్రమైన ఫ్లాష్ బ్యాక్ మీ ఐదుగురికి తప్ప ఆరో వాడికి తెలియకూడదు. తెలిస్తే ఒకటో వాడు జీరోలోకి వస్తాడు. అంటే మూర్తి గారు ఆటలో చౌటైపోతారా? ఆట నుంచి మాత్రమే కాదు, మరి ఈ లుక్ నుంచి కూడా. ఆ తర్వాత ఆటోమేటిక్ గా 5-4 అవుతుంది, 4-3 అవుతుంది, 3-2 అవుతుంది, 2-1 అవుతుంది. కొత్తగా తెలుసుకున్నాడు ఆటలో జాయిన్ అవుతాడు. ఎనీ డౌట్స్? చాలా. ఇంత జరిగితే పేపర్లోనే టీవీలో రాకుండా ఉంటుంది. ఏంటి ఎలా వస్తుంది తెలుసుకునేవాళ్ళని నేనే నరికేస్తే. నీకింకా డౌట్ ఉందనుకో, కిందకెళ్ళి ఎవరికైనా చెప్పి పైకి రా. నువ్వు పైకి వచ్చేలా అప్లై మూర్తి గాడు మేడం మీద తలుంటే నన్ను అడుగు. నువ్వు ఉండరా దరిద్రుడా బాబు, వాడి బాటలు నువ్వే పట్టించుకోవద్దు. ఈ విషయం మరోనే ఉంచుకుంటావు. నౌ ఎవ్రీబడి రిలాక్స్. ఇప్పుడు జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ కి పాత్రలు సన్నివేశాలు కేవలం మన కల్పితం. పొడి ఇందులో కొట్టు. మెల్లో బిల్లేసుకొని మరీ ఒళ్ళని చెత్తున్నారు ఏంటి వింత? నీ పెడాకుడు నీ పన్ను చూసుకోరా దరిద్రుడా. ప్రతి వాడు దూరేయడమే ఉత్సవా. నేను నీ పిల్లలోనే ఉన్నారు బాబు. ఈ నెంబర్ చూసి ప్రతి వాడు వెధవారాలు తీసేవాడే. సేఫ్టీ కోసం ఈ నెంబర్ లోపల వేసుకోమంటావు బాబు. ఈ ఆఫర్ ఎలా ఉందో చూడు. అసలు తలయ్యలేదనుకో, మెడల్ వేసుకో అక్కర్లేదు కదా. ఒక్కసారి ఆలోచించు. నీకెందుకు మేము ఎలా చేస్తే కుమ్మారెడ్డి చూడు. డేరాలు అది కాదు బాబు, వీడు చేసే ఒక్కదానికి ముక్కు మొహం సక్రమంగా ఉండదు. పెద్ద శిల్పిలాగా ఫోటో వీడును పంపించిన ప్రతి బొమ్మ వెనక్కి వచ్చేది. అదిగో ఇంకో బొమ్మ వచ్చేస్తుంది. ఏంటి సినిమా మీరు ఆడులో వచ్చారు? ఫోన్ చెప్తే చేసిన కారు వచ్చింది కదా. దిగురుగానే ఉండండి, చూడడానికి వస్తాను.